కలియుగ ఏంటి, టైటిల్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటండి? మనం ఉన్నది కలియుగంలో, సో అందుకే కలియుగ అని టైటిల్ పెట్టారు. సో చిన్న ఎదురుతుంది, అరే కలియుగ ఇప్పుడున్నే ట్రెండ్ లో కలియుగంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్న ఒక ఫీల్ ఉంటుంది. సినిమా చూస్తే మీకు అది అర్థమవుతుంది. సో సినిమా టైటిల్ పెట్టడానికి కూడా అదే రీజన్, ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అన్నది ఒక ఫీల్ కలుగుతుంది సినిమా చూస్తే. సో దానికోసమే కలియుగ అని టైటిల్ పెట్టారు. దీన్ని కథాంశంగా చేసుకున్నారు. అదేంటి ఇప్పుడు మన సినిమా అంటే ఒక పాయింట్ ని కథగా తయారు చేస్తున్నారు. ఇందులో కథే ఉంది యాక్చువల్గా. సో హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది. సో అంటే ఇలా కూడా జరుగుతుంది, ఇలా కూడా చూస్తారా అన్న ఒక ఫీలింగ్. మీరు చూస్తే అది అర్థమవుతుంది. ఫస్ట్ ఒక 15 to 20 minutes అబ్బాయి ఏంటది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక 15 minutes తర్వాత ఒక పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి అంటే క్లైమాక్స్ దాకా కూడా ఆ ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది, అవునా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్న ఒక ఫీల్ ఉంటుంది. మీరు మెసేజ్ ఇద్దాం అంటున్నారు, అసలు మీకు మీ ఏజ్ కి మ్యాచ్ అయ్యేది సినిమా కాదనిపిస్తుంది అంటే ఎందుకు ఒప్పుకున్నారు? అంటే ఇప్పుడు సెక్స్ ఉంది, లవ్ ఉంది, అన్ని ఉన్నాయి, ఫోన్ ఫీలింగ్స్ ఎఫెక్షన్స్ కూడా కావాలి కదా. ఆ ఫీలింగ్స్ ఎఫెక్షన్ ఎమోషన్ తో ఈ కళ్యాణ సినిమా వస్తుంది. అది కావాలి, ఇది కావాలి, ఎంటైర్ మన కెరీర్ లో అన్ని ఉండాలి. సో ఈ పాట తగ్గింది నేను ఫీల్ అయ్యాను, ఈ పాట ప్రెజెంట్ చేద్దాం అనిపించింది. ఈ కలియుగ సినిమాతో మీకు ఆ పాట ప్రెజెంట్ చేస్తున్నారు అంతే. ఏంటి కలియుగ సినిమా స్టార్ట్ అయిన కానీ మీకు కష్టాలు స్టార్ట్ అయినా అంటారు, నిజమేనా? ఎగ్జాక్ట్లీ అండి, మాదేమో మిడిల్ క్లాస్, సినిమా ఏమో చాలా పెద్దది, ఏం చేయాలి. కానీ నాకు ఎందుకో చేయాలనిపించింది. సరే ఇప్పుడు కెరీర్ అయితే హ్యాపీగా ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్స్, బ్రదర్ క్యారెక్టర్స్, చిన్న వేరే కామెడీ క్యారెక్టర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో మనం మళ్ళీ పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు చేయించి. సో మనం ఇంకొక స్టెప్ ఎక్కుదాం అన్న ఒక చిన్న ఆశ, దానివల్ల ఇంకో 4 characters వస్తాయి, ఇంట్లో పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, నేను క్యారెక్టర్స్ ఇంకో 4 చేస్తూ వీలైతే ఇంకొక 10 మందికి హెల్ప్ చేయడానికి ఏదన్నా హోప్ దొరుకుతుందా, ఛాన్స్ దొరుకుతుందా అన్న ఒక ఆశ అంతే. దానికోసం ఈ కష్టాలన్నీ కలిగి ప్రాజెక్ట్ అంటే మీన్స్ మన తాహత మించి ఆశపడకూడదు అంటారు, మనం మిడిల్ క్లాస్, మనకు మించిన ఆశలు ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఎక్కువ ఆశపడి ఇది చేశానేమో ఈ ప్రాజెక్ట్ అన్నది ఒక ఫీల్ వచ్చింది లాస్ట్కి. సో ఎనీవే అనుకున్న సబ్జెక్ట్ అయితే ప్రజెంట్ చేయగలిగాను, మీ ముందు తీసుకురాగలుగుతున్నాను, అదర్వైజ్ హ్యాపీ. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏంటి సినిమాకి? ఎన్ని కోట్లు ఆల్మోస్ట్ అయిందండి, 1.5 crore అయితే అయ్యింది సినిమాకి. సో ఇప్పుడు రిలీజ్కి మీకు తెలిసింది కదా, ఇంకా అంటే థియేటర్స్ ఎలా వస్తాయో, ఎలా దొరుకుతాయో, డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా వస్తారు అంటే ఏంటి ఏం జరుగుతుంది వాట్ ఇస్ వాట్ అన్నది చిన్న టెన్షన్ ఉంది. సో గాడ్ ఇంకా ఆయన ఎలా నడిపిస్తే అలాగా సినిమా అయితే మీరందరూ తప్పకుండా చూసి ఆదరిస్తే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మీ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుందని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సూర్య కేవలం ఒక హీరో కావడానికి అంటే తన తోటి అందరూ హీరో అవుతున్నారు, తన హీరో కావడానికి కొన్ని కోట్ల రూపాయలు రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు నెట్టాడని అంటున్నారు, అది నిజమేనా? హీరో అని కాదండి, ఇందులో నేను హీరో కాదు, వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంతే. రిస్క్ చేసిన వాడు అయితే నిజమే, ఫ్యామిలీ అయితే ఇబ్బంది పెట్టాను ఖచ్చితంగా, ఎందుకంటే హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు తీసేసుకుని అమ్మేసి వాళ్ళ గోల్డ్ అన్నీ తీసేసుకుని. సో నిజంగా అయితే నిజం ఫ్యాక్ట్ మీరు అన్నది, అది కాదు ఇది కాదు అని నేను చెప్పడానికి రీజన్స్ అయితే ఏం లేవు, మీరు చెప్పినంత ఫ్యాక్ట్. ఇబ్బందులు పెట్టాను, సో సినిమా సక్సెస్తో ఏదైనా మీరు అందరూ అభిమానించి ఆదరించి సినిమా చూసి అసలు వీడు ఏం చేశాడు అసలు ఈ సినిమాతో అన్నది ఒకటి చూసినా కానీ, అండ్ సో నేను చేసిన ప్రయత్నానికి ఒక అర్థం ఉంటుందని ఫీల్ అవుతున్నాను.